హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు చుట్టూ జాగ్రత్తగా కేసులు పేరుస్తున్న జగన్ సర్కార్. అమరావతి రాజధానికి సంబంధించిన రాజకీయ శాసనపరమైన వ్యవహారాల్లో చంద్రబాబు వైసీపీ క్యాంపుకి మండలిలో ఓ షాక్ ఇవ్వగలిగాడు. అదే రీతిలో ఇన్సైడ్ ట్రేడింగ్కు సంబంధించి రాబోయే విచారణల్ని ఎలా అడ్డుకోవాలో తన ప్లాన్లు తనకున్నాయి. దర్యాప్తులకు విచారణలకు అతీతుడు కదా తను. అందుకని ఈ ట్రేడింగ్పై ఆచితూచి అడుగులేయాలని ఆలోచిస్తున్న జగన్ ప్రభుత్వం టీడీపీ క్యాంప్కి అంతుపట్టకుండా, తద్వారా చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. బహుముఖ దాడికి సంసిద్ధమవుతోంది. బినామీ పేర్లతో రాజధాని ప్రకటనకు ముందే ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసిన సీఐడి ఇక యాక్షన్లోకి దిగుతోంది. 797 మంది వైట్ కార్డు హోల్డర్ల పేర్లలో 1000 ఎకరాలు కొన్నట్లు గుర్తించిన సీఐడి వాళ్ళు ఎవరెవరికి బినామీలో కూడా తేల్చారు. వీళ్లే కాకుండా నాయకులు ఇన్ఫ్రా కంపెనీల పేరిట, ఇతర కంపెనీల పేరిట కూడా 100 ఎకరాలు కొన్నారు. తమ దర్యాప్తులు తెలియన వివరాలన్నీ ఐటీ శాఖకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు పంపించింది సీఐడి. చాలామంది పెద్ద మనుషుల మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమాలు బోలెడు బయటపడతాయని సొంతంగా దర్యాప్తు చేయాలని కోరింది. సో ఇలా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ, ఈడీ విచారణ అడగకుండా ఈ పోలీస్ రూట్లో వెళుతోంది. తాజాగా మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు ప్లస్ బెల్లంకొండ నరసింహాలపై సిఐడి కేసులు నమోదు చేసింది. తమ దర్యాప్తు వివరాల ఆధారంగా కాకుండా తనను మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారంటూ వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు పెట్టారు. సిఐడి ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నేరుగా తమ దర్యాప్తు ఆధారంగా కేసులు నమోదు చేయవచ్చు కదా. ఇక అసెంబ్లీలో ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ మీద చర్చించి స్వతంత్ర ఏజెన్సీకి సమగ్ర దర్యాప్తు బాధ్యత అప్పగించాలని తీర్మానించారు. అంటే ఎవరికి ఏమో చూడాలిక. ఎందుకంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ విచారణను లోకాయుక్తకు అప్పగించాలని తీర్మానించింది. ముందుగా పరిటాల, పయ్యావుల వంటి నేతలను టార్గెట్ చేసి అంతిమంగా హెరిటేజ్ దాకా తీసుకుపోయి చంద్రబాబు మెడలో వేయాలని జగన్ సర్కార్ ఆలోచన. ఇలాంటివి అడ్డుకోవడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు దీన్ని ఎలా ట్యాకిల్ చేయబోతున్నాడో చూడాలిక.